రాష్ట్రంలో అధికారం చేపట్టిన ప్రజాకూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన ప్రజలు మెచ్చేలా సాగిందని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం 22వ వార్డు పేరారెడ్డిపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి 100 రోజుల ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతి గడపలోనూ ఇది మంచి ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం అంటూ మంత్రితో సహా ఆయా కుటుంబ సభ్యులు మమేకమయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలనపై పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను, స్టిక్కర్లను మంత్రితో కలిసి స్థానిక నాయకులు, అధికారులు ప్రతి ఇంటికి అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఆనం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధులత, కమిషనర్ గంగాప్రసాద్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, స్థానిక కౌన్సిలర్ శ్రీనివాసులు, నాయకులు రవీంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, చంద్రారెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. తక్కువ క్వాలిటీ పదార్థాలను వాడారని, అనేక రకాల కల్తీలు జరిగాయని ల్యాబ్ రిపోర్ట్స్ స్పష్టం చేశాయి. ఇవంతా జరిగింది 2022 సంవత్సరం నుంచి. టెండర్ల పద్ధతి కూడా మార్చారు. 3 సంవత్సరాల అనుభవం ఉండాల్సిన కంపెనీలకి 1 సంవత్సరం అనుభవం చాలన్నారు. అలాగే ప్రతి ట్యాంకర్ నెయ్యిలో, ప్రతి వస్తువులో ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో అన్నీ సర్టిఫైడ్ ఉండాలి, క్వాలిటీ చెక్స్ ఉండాలి, ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ ఉండాలి అని అంటే అవన్నీ అక్కర్లేదని తీసేశారు. రోజుకి 15,000 కేజీల యొక్క నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆహార పదార్థాలకు వాడాల్సి ఉంటే, ఈ 15,000 కేజీల నెయ్యి తయారు చేయడానికి 35,500 ఆవుల్ని పెంచాలి. ఇది వివిధ రాష్ట్రాల్లో వివిధ డైరీల్లో కనీసం ప్రతి ఆవు 10 లీటర్ల పాలు ఇచ్చేటట్లు అయితేనే ఇంత నెయ్యిని సమకూర్చుకోగలం. ఇవన్నీ లెక్కలు ఉంటే వీటన్నిటినీ పక్కన పెట్టి గతంలో అన్ని ప్రభుత్వాల్లో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జరిగినటువంటి టెండర్ పద్ధతుల్లో మార్పులు తీసుకొచ్చి ఏ అనుభవం అక్కర్లేదు, ఎవరు సర్టిఫికేట్ అక్కర్లేదు, ఎవడు తెచ్చినా తయారు చేసి ఇచ్చేయండి అనేటువంటి విధానం. అదేవిధంగా ఆ విధానాలకి లోబడి దేవదేవుని యొక్క భక్తుల్ని దోచుకోవడానికి తయారై అనేక విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, or recent accomplishment, 100% pass in 2024 ssc exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.